ఎన్నికల్లో వ్యూహకర్తల ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్నది వ్యూహకర్త లేనిదే పార్టీ ఎన్నికలకు వెళ్ళలేని ఒక స్థితి వచ్చింది ఇవాళ కర్ణాటక రాజకీయాలలో చెంబు కలకలం లోక్సభ ఎన్నికల ముందు ఒక చెంబు పోస్టర్ ఇచ్చి అందులో కొన్ని అంశాలు పేర్కొంటూ పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అందులో వారన్నది కేంద్రం కర్ణాటకకి ఇచ్చింది ఖాళీ చెంబు అంటూ ఓ వార్తాపత్రికకి ఇచ్చిన ప్రకటన ఇందులో కన్నడలో అవి అంశాలన్నీ ఉన్నాయి ఇంతమంది ఎంపీలు ఉన్నా సరే ఏమి ఖాళీ చెంబు ఉంది పదిహేను లక్షలు మోడీ ఇస్తూ ఉన్నారు ఖాళీ చెంబు ఉంది పదిహేళ్ళ కాలంలో కర్ణాటక మోడీ చేసింది ఖాళీ చెంబు ఇట్లా ఆ చెంబు మొత్తం ఖాళీగా ఉందని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజల మనసులోకి సులభంగా వెళ్ళే పదాలతోని పెద్ద సమస్యను సూక్ష్మంగా చిన్న పదాలతో సులభంగా చెప్పే ప్రయత్నం ఇది ఈ వ్యూహకర్తలు చేస్తున్నది వాస్తవానికి ఇట్లా చెప్పడం అనేది కొత్త కాదు ఇది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడుల నుంచి మొద యాభై రెండు నుంచి మొదలుకుంటే వివిధ రూపాల్లో మారుతూ వచ్చింది అది డెబ్బైల నాటికి ఎమర్జెన్సీ నాటికి పతాక స్థాయికి చేరుకున్నది జై జవాన్ జై కిసాన్ అనేది ఒక నినాదంగా ఉన్నది గరీబీ హఠావో ఒక నినాదంగా ఉన్నది బీకారీ హఠావో నినా నినాదంగా ఉన్నది ఆ తర్వాత అచ్చేదిన్ ఒక నినాదంగా ఉన్నది ఆ తర్వాత వికసిత్ భారత్ ఇవాళ నినాదంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు ఎన్నికల ముందు కాంగ్రెస్ సామాన్యులతో పాటు ఉండబోతున్న ఒక నినాదం ఉన్నది భారత్ వెలుగుతోంది ఒక నినాదంగా ఉన్నది ఇవన్నీ ఒక నినాదాలు మాత్రమే ఈ ఆకాశంలో సూర్యచంద ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఇందిరాగాంధీ పేరు ఉంటుంది అని నినాదం కూడా ఉన్నది ఇవన్నీ నినాదాలుగా ఉన్నాయి కానీ ఇవాళ వ్యూహకర్త అవన్నీ రాజకీయ నాయకులు వారికి ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలలో ఆనాడున్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇచ్చిన నినాదాలవి కానీ ఇవాళ రాజకీయం మారిపోయింది ఇవాళ ఒక వస్తువును మార్కెట్లోకి అమ్మడానికి ఎట్లయితే వ్యాపార ప్రకటనలు వ్యూహకర్తలు తయారవుతున్నారో ఎన్నికల్లో అట్ల తయారవుతున్నారు భావోద్వేగాలను ప్రజల్లోకి బలంగా పంపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల నుంచి మరీ పతాక స్థాయికి చేరుకున్నది వ్యూహకర్తల ప్రాభవం ఇక్కడ కర్ణాటకలో కూడా ఒక చెంబుని తీసుకొని ఈ గడిచిన పదేళ్ళ కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందనేది రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలో మాట్లాడుతూ వారొక మాట అన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక కలిపి డెబ్బై మంది ఎంపీలు ఉన్నారు డెబ్బై మంది ఎంపీలున్న దగ్గర కేవలం ఇద్దరికే మంత్రి పదవులు ఇస్తారా గుజరాత్కేమో ఆరు ఏడు మంత్రి పదవులు ఇస్తారా కేంద్రంలో ఇది ఎట్లా సాధ్యము అంటే పరిపాలన తెలుగు వారికి కన్నడ వారికి సాధ్యం కాదా అని చెప్పడం అంటే స్థానికమైన విషయాలను స్థానికతను పట్టుకోవడం వలన స్థానిక ప్రజల మనోభావాలను గెలుచుకున్నట్లు అవుతుంది ఈ విషయాలు చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కన్నడలో ప్రజలకు తీసుకొని వెళ్తుంది మొన్నటి ఎన్నికల్లో కర్ణాటకలో ఫార్టీ పర్సెంట్ పేటిఎం సీఎం అనేది చాలా బలంగా ఎన్నికల ప్రచారం అయింది కర్ణాటకలో ఆ తర్వాత ఐదు గ్యారెంటీలు అన్నారు చాలా బలంగా ప్రచారం అయింది అక్కడ భావోద్వేగాలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో మొత్తము ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు మొత్తం అన్ని వార్త కటింగ్స్ అని ఒక దగ్గర ఉంచి దాన్ని ఫుల్ పేజీ యాడ్ రూపంలో ఇచ్చారు పేజీ తిప్పగానే అది నిజంగానే ఇంట్లో వచ్చింది ఇంత జరిగింది ఏమిటని ప్రజల హృదయంలోకి బలంగా వెళ్ళే విధంగా చేయగలి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి రెండే రెండు పదాలు ఓ కారుజు చక్క చకా చక్క అందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి ఇట్లా ఒక యాడ్ను తయారు చేసి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వీటి వలన అంటే స్థానికమైన సమస్యలను మొత్తము రాజకీయాన్ని గంట రెండు గంటల ఉపన్యాసానికంటే కూడా ఒక చిన్న పోస్టరు ఒక చిన్న మెసేజ్ను ఒక చిన్న వస్తువును ఉపయోగించి ఎన్నికల్లో ప్రచారంలోకి బలంగా తీసుకొని వెళ్తున్నారు నిజంగా ఇది మంచా ఆ చెడ అని ఇవాళ దానిపైన ఇప్పటికిప్పుడు నిర్ణయించి మాట్లాడేదానికంటే కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఛాయి వాళ్ళ ప్రధానమంత్రి కావద్దా అని ప్రశ్నించిన మొదలుకొని ఇవాళ ఒకరిని మించి ఒకరు వ్యూహాలు ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఆ సర్వే రిపోర్ట్లు ఏమిటో కాని పరిస్థితి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఇదొక ఒక అంత గందరగోళం అనే వాతావరణం ఉంది ఇవాళ సోషల్ మీడియా చాలా అరుణ్ జైట్లీ ఒకప్పుడు అన్నారు విపరీతంగా వార్తలు వస్తున్నాయి ఈ వరదలాగా సమాచారం వస్తున్నది ఈ వరదలోను బురదలోను వాస్తవాలు ఉండని అరుణ్ జైట్లీ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య బీజేపీ నాయకులు కానీ నిజంగానే ఇవాళ ఈ సోషల్ మీడియా యుగంలో ఈ రోజుకు కొన్ని వందల వేల వార్తలు కనుమూసి తెరిచేలోపే కొన్ని వందల వేల సమాచారం ఆ బిట్లలో మనకు చిన్న చిన్న కట్స్ రూపంలో వీడియోల రూపంలో మెసేజ్ రూపంలో టెక్స్ట్ రూపంలో మనకు వస్తూ ఉన్నది ఈ వస్తున్న సమాచారం నిజానిజాలు ఏమిటో తెలియదు ఇవాళ ఎన్నికల ప్రచారం ఎన్నికల వ్యూహకర్తలు కూడా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పంపిస్తున్నారు ఇవి ప్రజలను నిజంగానే ఒక అంశం పట్ల లోతుగా ఆలోచించే విధంగా చేయగలుగుతున్నాయా లేదా అనేది ఆలోచించాలి వాస్తవానికి ఈ వ్యూహకర్తల పాత్ర భారత ప్రజాస్వామ్య అంశం పైన కూడా దీనిపైన లోతైన అధ్యయనం కూడా జరగవలసి ఉన్నదేమో ఇవాళ గెలవ గెలిచేవారికే టికెట్లు గెలవగల వారికే టికెట్లు అనే ఒక వాతావరణం ఉన్నది దానికి తోడు ఇవాళ ఎవరైతే వ్యూహకర్తను పెట్టుకొని బలంగా వెళ్ళగలరు ఎవరైతే వ్యూహాలు రచించగలరో వారే ఎన్నికల్లో గెలుస్తారని ఒక భావన కూడా ఉన్నది కానీ ఇవన్నీ ఒకేతో అయితే కనుక ఈ వ్యూహాలు కూడా అన్నిసార్లు పనిచేయలేదు అన్నిసార్లు పనిచేస్తాయనే గ్యారంటీ కూడా ఏమీ లేదు ఎవరు ఎంత చేసినా సరే ప్రజలకు ఆలోచన ఉంటుంది ప్రజలకు అనుభవం ఉంటుంది ఇవాళ ఒక్కరే కాదు ఈ పక్షం ఆ పక్షం ఇరు పక్షాలకు వ్యూహకర్తలే ఉన్నారు అసలు వ్యూహకర్తలు ప్రజలే కాబట్టి ఓటర్లే కాబట్టి వారు అన్ని విధాల అన్ని విషయాలు తెలుసుకోగలరు తేల్చుకోగలరు ఇవాళ కన్నడ రాజకీయాలలో దక్షిణాదిన పట్టున్నది బీజేపీకి కర్ణాటకనే కాబట్టి ఆ కర్ణాటకలో తన పట్టును నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది అక్కడ యడ్యూరప్ప ముఖ్యమంత్రి తర్వాత ఆయనను మార్చడము మరొకరిని మార్చడము ఎన్ని మార్పులు చేర్పులు చేసినా సరే కాంగ్రెస్ పక్కా వ్యూహంతో వచ్చి అధికారాన్ని చేపట్టగలిగింది లోక్సభ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నది కానీ సర్వే అక్కడ వెలువడుతున్న సర్వేల్లో మాత్రం జనాభిప్రాయం బీజేపీ వైపు కాస్త ఎక్కువ ఉన్నట్లు కనబడుతున్నది అందులో నిజానిజాలు ఏమిటో తెలియదు కానీ సర్వే రిపోర్ట్లు వస్తున్నట్టుగా తెలుగు పత్రికలు ప్రధానంగా రాస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ భావోద్వేగపూరితమైన అంశాలు ఐదు గ్యారెంటీలు కర్ణాటకలో అవి కాంగ్రెస్ వైపు ఓటర్లను మళ్లిస్తున్నాయనే చర్చ కూడా అట్లాగే ఉన్నది క్షేత్రస్థాయిలో ఓటర్లు మౌనంగా ఉండే ఓటర్లు తటస్థమైన ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే ప్రచారం కూడా బలంగానే జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ గమనించవలసింది రాష్ట్ర రాజకీయాలలో కర్ణాటక రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిన ఇవాళ కర్ణాటక పెద్ద రాష్ట్రం ఆ తర్వాత తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది ఈసారి ఇండియా కూటమి లేదా కాంగ్రెస్ పార్టీ నిలబడాలి బలపడాలంటే కనుక దక్షిణ భారతదేశంలో నూట ముప్పై స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలి ఆ గెలుచుకుని చేసేది అడుగులు వేయాలి అందుకోసమనే వ్యూహకర్తలను ఆశ్రయించక తప్పని ఒక అనివార్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇవాళ కర్ణాటకలో జరుగుతున్నది కూడా అదే ఈ చెంబు కలకలం ఇటు బీజేపీ దాన్ని సీరియస్గా కౌంటర్ చేసినప్పటికీ కూడా ఈ కర్ణాటక రాజకీయాల్లో చెంబు కలకలం కొనసాగుతూనే ఉన్నది బహుశా ఆనాడు పే ఫార్టీ పర్సెంట్ పేటిఎం సీఎం అన్నట్లుగానే ఐదు గ్యారంటీలు అన్నట్లుగానే ఇవాళ చెంబు కూడా గ్రాస్ రూట్ వరకు ఈ పదేళ్ళ నరేంద్ర మోడీ పరిపాలన తీసుకొని వెళ్ళింది వెళ్తూ ఉన్నదని కాంగ్రెస్ నాయకులు బలంగా నమ్ముతున్నారు ప్రధానంగా వారు ఎంచుకున్నది కర్ణాటకకు కన్నడిగులకు మోదీ ప్రభుత్వం చేసింది ఏమిటి ఈ ఎంపీలని గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు అనే ప్రాంతీయంగా ఆ ప్రాంత ప్రజలకు కర్ణాటక ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమిటి అనే బలంగా ప్రజల్లోకి ఓటర్లోకి తీసుకొని వెళ్తున్నారు దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి